విజయనగరం జిల్లా నెల్లిమర్ల భోగాపురం మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై శ్రీనివాస హెచ్చరీ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలపడంతో అందులో పనిచేస్తున్న సుమారు 29 మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గత 15 సంవత్సరముల నుండి ఇదే కంపెనీని నమ్ముకుని పనిచేస్తున్నామని, కానీ ఇప్పుడు తమకు ఉద్యోగం లేదని, కంపెనీ మూసివేస్తామని చెప్పి తమ కుటుంబాలను రోడ్డున పడేటట్లు చేస్తున్నారని అన్నారు. అదే శ్రీనివాస హేచరి డెంకాడ మండలం గంట్లాం గ్రామంలో వేరొక బ్రాంచ్ కలదని, అందులోకి మమ్మల్ని పంపించమని మేము అడుగుతుంటే యాజమాన్యం పెదవి విప్పడం లేదని అన్నారు. తక్షణమే యాజమాన్యం కలుగు చేసుకుని తమకు తగు న్యాయం చేసే వరకు సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని కార్మికులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో బి సూర్యనారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బమ్మిడి నరసింహరావు, యూనియన్ అధ్యక్షుడు ఎన్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వి సుందర్రావు, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఇబ్బంది ఉంది.